హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇర్రిలివెంట్ వీడియోలు పెడుతున్నారు టైటిల్ పెట్టి అని ఒక వీడియో చేసాం. ఇప్పుడు వీడియోస్ని ఎలా రిపోర్ట్ చేయాలో చూద్దాం. మీరు వీడియోలో చూసినట్లయితే రజనీకాంత్ స్పీక్స్ అబౌట్ పవన్ కళ్యాణ్ అని ఉంది, బట్ ఆ వీడియోలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించి రజనీకాంత్ గారు చెప్పినట్టు ఉండదు. సో ఈ వీడియోని రిపోర్ట్ చేయాలి. ఎట్లా అంటే, జస్ట్ రైట్ సైడ్లో మీకు రిపోర్ట్ అనే సింబల్ ఉంటుంది, అందులో స్పామ్ అండ్ మిస్లీడింగ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మిస్లీడింగ్ థంబ్నైల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే అనిపిస్తుందో మీ కామెంట్ ఏంటో అందులో మీరు క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసి మీరు రిపోర్ట్ చేయండి. సింపుల్ స్టెప్స్, ఇది చాలా ఈజీ రిపోర్ట్ చేయడం. సో మనం టైం వెచ్చించి వీడియో అంతా చూస్తాం, ఏదో పవన్ కళ్యాణ్ గురించి ఒక టాపిక్ చెప్తారు దాన్ని విందాం అని, కానీ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. మనం డిసప్పాయింట్ గురవుతాం. చూడండి, సూర్య స్పీక్స్ అబౌట్ ఎక్సలెంట్ వర్డ్స్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఎన్జీకే ప్రీ రిలీజ్లో సూర్య మాట్లాడింది, అందులో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేదు. సో అది మొత్తం వీడియో చూసాక డిసప్పాయింటెడ్. మీరు అట్లానే ఉంటారు. సో వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ టైం. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ వీక్ డే, థాంక్యూ సో మచ్. ఒక ఫ్లాగ్ లా ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. దట్ స్పామ్ అండ్ మిస్లీడింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆప్షన్ వస్తాయి. ఆప్షన్లో మిస్లీడింగ్ థంబ్నైల్ కానీ మిస్లీడింగ్ టెక్స్ట్ కానీ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీరు వాట్ ఎవర్ యూ థింక్ మీ కామెంట్ని అందులో మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ రిపోర్ట్. సో నెంబర్ ఆఫ్ పీపుల్ రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ విల్ టేక్ నెసరీ యాక్షన్. ఓకే, దాన్ని వాళ్ళైతే వ్యూస్ కోసం మనీ కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళు యాడ్స్ని రిమూవ్ చేయడం అట్లా చేస్తారు. దాని ద్వారా మనం వాళ్ళని నిరోధించవచ్చు. ఇట్లాంటి మనల్ని మిస్లీడ్ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పచ్చు మనం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ రిపోర్ట్ ఆల్ ద వీడియోస్. మీకు తారసపడిన మిస్లీడింగ్ టైటిల్ కానీ మిస్లీడింగ్ థంబ్నైల్ వీడియోస్ ఏదైనా ఉంటే మీరు తప్పకుండా వాటిని రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడం ద్వారా మనం వీళ్ళని కొంత నిరోధించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.